Hi brother, Sri Hari. Hi brother. Hey bro, what's up, Suresh Reddy? Yeah. కొద్దిసేపటి ముందర నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది. చాలామంది రిపోర్ట్స్ కొట్టేశారనమాట. మన వైసీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చాలా బలంగా నా పైన దాడి చేశారు. ఇట్స్ ఓకే, మళ్ళీ సెక్యూరిటీ లాగిన్ ఇచ్చి మళ్ళీ వచ్చాను. యా, ఒక విషయంలోకి వెళ్దాం. 2019లో మన జనసేన విజయ మార్గాలకి ఎటువంటి అంశాలను ఎంచుకోబోతుందో దానిపైన బలమైన ఆధారపడిన కొన్ని అంశాలను మనం ఈరోజు చర్చించుకుందాం. ఏ విధంగా అంటే, ఈరోజు ప్రభుత్వ వైఫల్యం ఎలా, ఏ విధంగా మనకి కళ్ళకు కట్టినట్టుగా ఏ విధంగా మనకు కనబడుతుంది అంటే, ఇప్పుడు తాజా పరిణామాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల రెండు అంశాలపైన మన దృష్టి సాధించాలి. ఈరోజు కొత్తగా బీజేపీలో ఉన్న ఏవిఎల్ అధ్యక్షులు నరసింహారావు గారు కొత్తగా ఒక 53,000 కోట్లు డైరెక్ట్గా ఇట్లా మంత్రుల అకౌంట్లో విధంగా 53,000 కోట్ల రూపాయలు పడ్డాయని ఒక ఆరోపణ కేంద్రాన్ని తెలియజేయడం జరిగింది. దీని ద్వారా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇన్ని రోజులు ఓటుకు కేసు ఉంది అని తెలుసు కూడా 2014తో వీరు మైత్రి పెట్టుకొని చాలా స్నేహబంధాలని కొనసాగించి ఒక కలిసి పోటీ చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారి అవినీతిని కానీ, చంద్రబాబు నాయుడు గారి దోపిడీ కానీ ఆ రోజు మర్చిపోయి వీరు ఏకగ్రీవంగా 2014లో ఎన్డీఏ కూటమిలో వీళ్ళు పోటీ చేయడం జరిగింది. దానికి మద్దతు పవన్ కళ్యాణ్ గారు తన వంతు మద్దతు ఆ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సీనియర్ నాయకులు కావాలనే ఒక మంచి ఆలోచనతో ఆ రోజు వాళ్ళకి మద్దతు పలకడం మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని మనం కొంచెం వెలుగులో తీసుకుంటే ఇది మనకు చాలా ఉపయోగకరమైన అంశం. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రత్యేక హోదా అంశం తర్వాత, పోలవరం ప్రాజెక్టు తర్వాత, కేంద్ర పరిధిలో ఉన్న అంశాలలో ఎటువంటి ఆ నిధుల అంశాలలో ఎక్కడైతే కేంద్ర వైఖరిలో బీజేపీతో ఇటు చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఈ ఘర్షణ కేవలం నిధుల మధ్య మాత్రమే జరిగింది. ఈ విషయం తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈరోజు కొత్తగా ఒక డైలమా, ఒక సూత్రం తీసుకుంది. అది ఎందుకో మరి కొత్తగా ఈ విధంగా అటాక్ చేయడం వలన బీజేపీ పార్టీకి రాబోయే ఆ లాభం ఏంటో తెలియదు. ఎందుకంటే 2014లో బలమైన ఓటుకు నోటు కేసు ఉందని తెలిసి కూడా వాళ్ళు మైత్రి సంబంధం పెట్టుకొని ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి పైన 53,000 కోట్ల రూపాయలు విధంగా మంత్రుల అకౌంట్లో పడిందనే ఈ భావన, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారనేది చాలా ఆశ్చర్యపదం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక ముఖ్యమంత్రి గారిపై, ఒక చంద్రబాబు నాయుడు గారిపైన ఎంతోమంది రాజకీయ నాయకులు పోరాడారు. ఆయన పైన అవినీతిని తీసుకొద్దాము, ఆయన పైన ఈ విధంగా చాలా దాడులు చేసి ఆయన ఎలాగైనా ఆయన విలువలను తగ్గించి జైలుకు తీసుకెళ్లే మార్గాలపైన ఇంతకుముందు ఇటీవల రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. కానీ ఇంతవరకు కూడా ఒకటి కూడా నిర్ధారణగా నిరూపించలేకపోయారు. అన్ని ఆరోపణలుగానే మిగిలిపోయినాయి. ఒకవేళ ఆరోపణలుగా ఉన్నా కానీ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఎలాగైతే మన టీడీపీ పార్టీని వదిలేసి బయటికి వెళ్ళారో, తర్వాత కూడా ఈ ఓటుకు నోటు అనే కేసు చాలా అవకతవకలతో ముగిసిపోయింది. ఇటు కేసీఆర్ ప్రభుత్వం కూడా దీనిపైన, తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా స్పందించకపోగా ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ కూడా ఎందుకు ఇటువంటి విషయాలన్నీ నిలదీయలేకపోతుంది. ఎందుకంటే వీరు ప్రతిపక్ష పార్టీ వారు ఇటువంటి అంశాలను చాలా బలంగా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు వివరించవలసిన సమయంలో ఎందుకు ఇటువంటి అంశాలపైన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలదీయలేకపోతున్నారు, కారణం ఏమిటి? ఒక ముఖ్యమంత్రి పైన ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నేత ఏం చేస్తున్నారు? ఆయన కేవలం ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఇస్తున్న హామీలను కనుక మనం గమనించగలిగితే, ఈరోజు వైఎస్ జగన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు ఒకటే, ఆయన ఇస్తున్న హామీల కంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏవైతే ఉందో అటువంటి ప్రసంగాలు మాత్రమే ఇస్తున్నారు. నిజానికి చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తారమ్మా, కేజీ బంగారం ఇస్తారు, కేజీ బంగారంతో పాటు ఒక బెంజి కారు ఇస్తారు, తీసుకుంటారా, నమ్ముతారా అని కొన్ని ఇటువంటి మాటలను ఆయన ఎంచుకుంటున్నారు. దాని తర్వాత ఆయన ప్రసంగంలో ముఖ్యంగా రేపు మహిళా సాధన సమితులు మీ ఇంటికి వచ్చి 3,000 రూపాయలు ఇస్తారా, 3,000 రూపాయలు తీసుకోండి, తీసుకున్నా కానీ ఆ 3,000 రూపాయలు చాలదు, 5,000 రూపాయలు తీసుకోండి, అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చినా తీసుకోండి అని చెప్పి చాలా బలంగా వివరిస్తున్న పరిస్థితి.
దాని తర్వాత అటువంటి సమయంలో 3,000 రూపాయలు కదా 5,000 రూపాయలు ఇచ్చినా కూడా మీరు తీసుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నా, కానీ ఓటు మాత్రం ఈ మనస్సాక్షికి ఏంటి అని చెప్పి చెప్తున్న జగన్ గారు, రేపు అవినీతి లేని ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తామని మీరు అవినీతి అభియోగాల్లో కూరుకుపోయిన మీ పార్టీ, మీరు ఆరోపణలు ఈరోజు అవినీతి ఆరోపణలు నిర్ధారించబడి మీరు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి వస్తూ కూడా మీరు అవినీతి రహిత రాజ్యాన్ని పరిపాలన ఇస్తానని ప్రజలకి మీరు ఎలా వివరించాలి, ప్రజలకి నమ్మకం కలిగించాలి. కాక మీరు అది చేయకపోగా మీరు కూడా ఇస్తున్న హామీలు ఎలా ఉంటాయి అంటే, ఈరోజు ఊహాతీతం మీరు ఇస్తున్న హామీలు, ఇటు ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వడము, చిన్నపిల్లలకి స్కూల్కి పంపిస్తామేమో 15,000 ఇస్తాము, ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా మా సొంత ఖర్చులతో 4 లక్షల వరకు మేము భరోసా ఇవ్వగలుగుతాము, ఇటువంటి అంశాలు ఆయన ఏ విధంగా అయితే హాస్యాస్పదంగా ఇస్తున్నారో, మరోవైపు టీడీపీ నేత అంతకంటూ మన లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా చాలా ధీటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తున్న పథకాలకి ధీటుగా మేము చాలా పథకాలు అమలు పరిచాము, ఈ రోజుకు 98% మాది అభివృద్ధి ఉంది, యువతకు కూడా మేము ఫిక్షన్లు ఇస్తామని డైరెక్ట్గా ఆయన అనౌన్స్మెంట్ చేయడం అనేది చాలా నిజంగా హాస్యాస్పదం. నిజంగానే 25 సంవత్సరాలు నిండిన ఒక యువకుడు తన కాళ్ళపైన తను నిలబడి తన జీవితాన్ని ఎత్తుకునే సమయంలో తనని నిరుత్సాహపరిచి తనని సోమరితనంగా మీరు ఏ పనికి పోయినా పర్వాలేదు నేను మీకు డబ్బులు ఇస్తానడం, అది ఒక ఇప్పుడు అధికార పక్షంలో ఉండే పార్టీలో ఉండే నాయకులు ఆ విధమైన ప్రసంగాలు ఇవ్వడం కూడా యువతని దారి మళ్లించే విధంగానే ఉన్నాయి. కాబట్టి సోమరిపోతులను చేసి ఆంధ్రప్రజల ప్రభుత్వాలపైన భారంతో బతకాల్సిన పరిస్థితిని ఎందుకు ఈరోజు మీరు ఏర్పరుస్తున్నారని చెప్పి మన నారా లోకేష్ గారు కూడా, గౌరవనీయులైన మన నారా లోకేష్ గారు కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది నిరుద్యోగ భృతి కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు. అది ఎందుకు కలిగించలేకపోయారు? ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఎవరికైనా వచ్చాయా, లేక ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు ఏమైనా ఎవరికైనా కనీసం 100 మందికైనా మీరు ముందుకు వచ్చి చూపించలేకపోయారు? మేము ఈ ప్రభుత్వంలో మాకు ఇటువంటి మాకు ఉద్యోగాలు లభించాయని కూడా ఇంతవరకు ఏ యువత కూడా లిఖితపూర్వకంగానో మీడియా ముందుకు వచ్చో, లేకపోతే నాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నాకు ఉద్యోగం వచ్చిందని కూడా ఇంతవరకు బయటికి చెప్పలేదు. కేవలం మీకు మాత్రమే మంత్రి పదవి, మీకు ఎమ్మెల్సీల మంత్రి పదవి మాత్రం మీకు కలిగింది, అది మాత్రమే మీకు కలిగిన ఒక గొప్ప విజయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను గేటే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అరే సాంబా రాసుకోరా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.